మా మీ పుణ్యం ఉంటది, మేము చెప్తున్న ఇంతరా నా సందేశం కూడా వినండి. ఒక పది నిమిషాలు నా గురించి టైం కేటాయించండి, పుణ్యం ఉంటుంది మీకు. ఈరోజు రాజేంద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా ఈ ఒకటో వార్డు, రెండో వార్డు, మూడో వార్డు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసిన యువకులకు, గ్రామ పెద్దలకు, అలాగే అక్కలకు, అన్నలకు అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఇంతకుముందు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన పథకాలు పూసగుట్టినట్టు మన విశాల అన్న కావచ్చు, అంజలి అన్న కావచ్చు, కపిల్ అన్న కావచ్చు, శేఖర్ అన్న కావచ్చు, శ్రీశైలం అన్న కావచ్చు, అందరు చెప్పిన విషయమే మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మీరు గొర్రెలు గారు, తెలివిపరులు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే ఈ గొర్రెలను మేము ఏం చెప్తే వీళ్ళు నమ్మిరు, 60 ఏళ్ళు పరిపాలించడము, ఇప్పుడు కూడా ఈ మహాకూటమితోటి ఈ గొర్రెలను మాయా చేసి మనం ఓట్లు వేసుకొని మళ్ళీ వీళ్ళను మోసం చేయాలని చెప్పేసి ఈ మహాకూటమి నుంచి ఒక అభ్యర్థి వస్తున్నాడు మా దగ్గర. వీళ్ళను మీరు ఏం చేయాలంటేనమ్మా, మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం. వీళ్ళను, వీళ్ళు చాలా బలవంతులు, మనమేమో ఎస్సీ ఎస్టీ బీసీలము, బడుగు బలహీన వర్గాలము, వెనుకబడిన వర్గవాళ్ళం, కూలి నాలి వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళం. మా దగ్గర బలము ఉండదు, అంతగా ఆర్థికంగా ఉండదు, అండబలము కూడా ఉండదు, అంటే ఒక రాజకీయ నాయకుడు బలం కూడా ఉండదు. ఎవరైతే ఈ రాజకీయ నాయకులు బలం ఉంటారో వీళ్ళను ఢీ కొట్టాలంటే, వీళ్ళతోటి మనం పోరాటం చేయాలంటే, వీళ్ళతో యుద్ధం చేయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఆయుధం ఇచ్చిండమ్మా. అది తలవార్ లాంటి ఆయుధం, వజ్రం లాంటి ఆయుధం, అదే పవర్ఫుల్ బ్యాలెంట్ ఓటు, ఓట్ అమ్మ మనకు. ఆ ఓటుతోటే ఎంత బలవంతుడైనా సరే మనం బీదవాళ్ళమే కావచ్చు, మన దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు, మనం బిజినెస్ చేయకపోవచ్చు, తెల్ల బట్టలు తొడగకపోవచ్చు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఓటు కల్పించిండు. ఆ ఓటు తోటి మనం ఎలాంటి వ్యక్తినైనా అనమాత్రం మెడకాయ నడపవచ్చమ్మ. అర్థమవుతుందా? ఓటు వేస్తే దిమ్మ తిరగాలి. అయితే సంక్షేమ పథకాల మీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంతసేపు ఏమి విన్నారో మాకు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మన నాయకులు, కొంతమంది యువ నాయకులు, గ్రామ పెద్దలు అందరు మీకు చెప్పారు. నేను అడుగుతాను, మీరు చెప్పాలి. చెప్తేనే మీరు తెలియపరు, లేకపోతే గొర్రెలమ్మ. ఇప్పుడు మీరు తెలియపరులా, గొర్రెలు అనేది నాకు తెలియపోవాలి. కాబట్టి నేను క్వశ్చన్ చేస్తా, మీరు సమాధానం చెప్తా ఉండాలి. అమ్మ, మన పిల్లలకు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు, పల్లెలు ఒక 5 నిమిషాలమ్మ. మన పిల్లలు, మన తెలివి రావాలంటే చదువు కావాలమ్మ. ఫస్ట్ చదువు వస్తే మన బతుకు మొత్తం మారుతుంది, చదువు రాకపోతే మన బతుకులు మారవు. మొట్టమొదటిగా మన ఎస్సీ ఎస్టీ బీసీల గురించి గురుకుల ప్రవేశపెట్టింది ఎవరు? కేసీఆర్. మీరు సమాధానం చెప్పాలి, లేకుంటే గొర్రెలు అనుకుంటున్నాం. ఓకే, మన పెద్ద మనుషులకు, ఆడపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ 1000 రూపాయలు, 200 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 ఇస్తుండేమ్మా, నాకు తెలివి ఉంది. ఇదే షాపూర్లు గ్రామ పంచాయతీలో ఓ 10-20 మందికి పింఛన్ 200 వస్తుండే, అందులో ఇంకోనికి రావాలంటే ఒకటి రచ్చిపోవాలి. మీకు తెలుసు ఆ విషయం. 200 ఇచ్చేటప్పుడు ఒక 20 మందికి పింఛన్ వచ్చేది అనుకుందాం, వస్తుండే అని అనుకుందాం. 21 రావాలంటే రాదు, ఆ 20లో ఒకటి రచ్చిపోవాలి, ఆ ఒకటి వస్తేనే ఇంకోటి భర్త అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనకు 200 నుంచి 1000 రూపాయలు ఇచ్చింది ఎవరు? అలాగే మన మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే దానికి కావాల్సిన బిడ్డకు బాలింత తల్లికి కావాల్సిన పౌష్టికాహారమే కావచ్చు, ఈ బాలింత ఏదైతే 1-2 నెలలు ఉంటుందో దానికి కావాల్సిన డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి 13,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? అలాగే రైతుల గురించి, మా రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూలీలు పెట్టి, వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి లేక అప్పులు తెచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి గ్రహించి రైతులకు ఎకరానికి 800 ఇచ్చింది ఎవరు? అలాగే ఒక రైతు అనివార్య కారణాల వల్ల
చనిపోతే 5 లక్షల రూపాయల స్కీమ్ తెచ్చింది ఎవరు? అలాగే తెలంగాణ రాష్ట్రంలో మా ఆడపిల్లలు 1 కిలోమీటర్ నుంచి తాగడానికి నీళ్ళు లేక ఎక్కడో 500 మీటర్ నుంచి 1 కిలోమీటర్ నుంచి తాగడానికి నీళ్లు మోస్తున్నారని చెప్పేసి బాధపడి తను గ్రహించి నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ ఎవరు కూడా నీటి సమస్యతోటి బాధపడదని చెప్పేసి ఇవాళ గ్రహించి ప్రతి ఇంటికి మంజీరా నీరు కృష్ణా వాటర్ అందించిన నాయకుడు ఎవరు? అలాగే ఏదైతే మన పిల్లలకు చదువుకోవడానికి హాస్టల్లో సన్న బియ్యంతో మన పిల్లలకు చదువు చెప్పిస్తున్న నాయకుడు ఎవడు? అలాగే ఇంకా ఇలా చెప్పుకుంటే అమ్మా చాలా స్కీములు ఉన్నాయి. మీరు నాకు ఒకటి అర్థమైంది అంటే మీరు చాలా తెలియపరు, గొర్రెలైతే కారు. కాబట్టి రేపు ఈ మహాకూటమి నుంచి ఎవడైనా నాయకుడు వస్తే అమ్మా నీకు 1000 రూపాయలు ఇస్తా, నీకు దండం పెడతా అని మీకు ఓటు అడగడానికి వస్తాడు. మీరు ఒకటే సమాధానం చెప్పి అవసరం ఒకటే కాదు, మీరు అప్పుడు అడగాల్సింది నేను ఎందుకు గొర్రెల తెలుపులు ఎందుకన్నా అంటే ప్రశ్నించడానికి. ఇప్పుడు నేను చెప్తా ఏ విధంగా ప్రశ్నించలే, అమ్మా నాకు ఓటేయి, అన్న నాకు ఓటేయి, నీకు 1000 రూపాయలు ఇస్తా, 500 ఇస్తాడమ్మా, ఒకటేసారి ఇస్తాడు. మీరు ఓటు వస్తారు మళ్ళీ మీ దగ్గర రాదు. కేసీఆర్ కారు గుర్తుకు మీరు ఓటేస్తే మీరు భూమి మీద బతికిన రోజులు ముసలకు కానీ అమ్మా ముసలకు ఒంటరి మహిళకు 2016 రూపాయలు వస్తుందమ్మా. మీరు ఓటేసేటప్పుడు 1000 రూపాయలు కావాలా, ఈ భూమి మీద బతికిన రోజులు మీకు 2016 రూపాయలు కావాలా. అలాగే కాంగ్రెస్ నాయకులు కానీ నాయకులు కానీ మీకు వస్తే ఇవన్నీ మీరు అమ్మ తను 2 నిమిషాలమ్మా ఇవన్నీ మీరు ప్రశ్నించాలి. అయ్యా మా కేసీఆర్ ఇది ఇస్తుండు, మా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తుండు, మా కేసీఆర్ రైతు బంధు పథకం ఇస్తుండు, నువ్వేం చేసినావు అయ్యా అని చెప్పేసి మీరంతా మీరు అడిగారు. ఒకవేళ బలవంతంగా మీకు డబ్బులు ఇస్తే 1000, 2000, 5000 ఎందుకంటే గాజ్మియా గూడాలో 700 ఎకరాల భూమి మొత్తం సహా చేసింది కాబట్టి 1 కోటి రూపాయలు ఉన్నాయి. అలాగే పెద్ద షాపు చెక్ పోస్ట్ లో 50 లక్షల ప్రాపర్టీని కూడా సహా చేసిండు. మస్తు పైసలు ఉన్నాయమ్మా, మీరు ఎన్ని ఇచ్చినా తీసుకోండి, కానీ గరీబోనికి సాయం చేసే పార్టీకే మీరు ఓటేయాలి. అక్రమంగా సంపాదించిన నాయకులు 1 లక్ష కోట్లు సంపాదించినప్పుడు వాళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నాయమ్మా మీకు పంచడానికి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే బడుగు బడైనా నిరుపేదలైనా మీరు మీ గురించి ఏ పార్టీ ఏ నాయకుడైతే ఆలోచన చేస్తాడో వారికి మాత్రమే ఓటేయాలని చెప్పేసి మీ అందరికి చేతులు జోడిస్తున్నానమ్మా. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన బీసీ నాయకుడు కొందరు నాయకుడు అగ్ర కులస్తులు మనం ఇన్ని రోజులు గతంలో నవాబుల పాలనలో చాలా నష్టపోయినాం. అలాగే అగ్ర కులాసులు వాళ్ళ కులం పేరు చెప్పదలుచుకున్నారు అంటే రాజకీయంగా ఎవరైతే చక్రం తిప్పుతున్నారో రాజకీయంలో వాళ్ళని మాత్రమే చెప్తున్నాను. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడువాడు ఉంటారమ్మా, కానీ రాజకీయంలో కొందరు కుట్రదారులు అగ్ర కులాసులు చెందిన వాళ్ళు మన బీసీ నాయకుడైన ప్రకాశనను ఈసారి ఓడగొట్టాలి. 3 సార్లు ఆల్రెడీ గెలిచిండు, 3వ సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని కుట్ర పని ఆయన ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ కుట్రను మనం పసిగట్టి మనమందరం మన బీసీ నాయకుడిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే నాయకుడు పిలిస్తే పలికే నాయకుడు మన పెళ్లిలకు సావులకు ఇంతకుముందు విషయాలన్నా చెప్పిండు. మన కారవార నరసింహ చచ్చిపోతే వెంటనే వచ్చి పరామర్శించి 5 లక్షల బీమా శాంతిని చెప్పి నా ఘన ఘన మంచి నాయకుడు. నేను లంబాడి కూడంలో పుట్టిన నా పేరు కేతవాత రాము నాయక్ అంటారు, మీ అందరు తెలిసిన విషయమే. ఒకనొక గత 5-10 ఏళ్ల సంవత్సరాల క్రితం ఇదే లక్ష్మీనారాయణ గౌడ్ గారు గౌడ్ సాబ్ గారు ఇక్కడ మనకు రేషన్ బియ్యం ఉండే మేము లైన్లో కొద్ది నిలబడే వాళ్ళం. తండా నుంచి హైవే నుంచి రోడ్ క్రాస్ చేసి కొందరికి యాక్సిడెంట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. లేదంటే భోజనం చేయకుండా వచ్చి గంటలు వెయిట్ చేయాల్సిన దాఖలాలు ఉండే
అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మాకు రేషన్ సపరేట్ గా కేటాయించిన ఘనత కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము గతంలో 5 సంవత్సరాలు రిజర్వేషన్ వస్తే బానిసత్వంగా బతికి అన్న నువ్వే చెప్తే అది ఏ లేవురా అంటే లేవాలి, కూచోరా అంటే కూచోవాలి. గతంలో సర్పంచ్ మీకు తెలుసు అందరికి, రిజర్వేషన్ సర్పంచ్ వస్తే ఏం పని చేసిండో, ఏ లేవురా ఏ కూర్చోరా అంటే కూసేది, లేవురా అంటే లేచింది. అలాంటి పరిస్థితి ఉండే వార్డ్ నెంబర్ కూడా అయినాం. కానీ కేసీఆర్ గారు పసిగట్టి ఈ లంబాడి ఈ బంజారీ ప్రజలకు వీళ్ళకు కూడా నాయకత్వం కల్పించాలి, వీళ్ళలో కూడా లీడర్షిప్ క్వాలిటీ పెరగాలి అని చెప్పేసి మా తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నేను ఇలా గర్వంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మేము దాదాపుగా 2500 మంది సర్పంచులం కాబోతున్నాం. అంటే మేము కూడా లీడర్లం అవుతున్నాం, సొంతంగా మేమే పరిపాలించుకుంటున్నాం, ప్రభుత్వం నుంచి మేమే నిధులు తెచ్చుకుంటాం, మా డెవలప్మెంట్ మేమే చేసుకుంటాం, ఎవరిని బతలాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి కట్టుగా మనం అందరం ప్రకాశనం గెలిపించాలి. ఒకవేళ ప్రకాశనకు ఓటు వేయకపోతే ఎంఐఎం పార్టీ వస్తుందమ్మా ఇక్కడ. ఎంఐఎం పార్టీ వస్తే ఈ ఓల్డ్ సిటీలో ఏదైతే డెవలప్మెంట్ అన్ని మురికి కంపు అన్ని ఆడే ఉంటుంది, ఆ విధంగా పరిస్థితి వస్తుంది. మన సత్యనారాయణ గౌడ్ గెలిచిన తర్వాత మన ఊర్లో దాదాపుగా నేను అనుకుంటున్నా 2 కోట్ల పైచిలకు నిధులు తెచ్చి డెవలప్ చేయడం జరిగింది. ఏదో చిన్న చిన్న ప్రాబ్లం ఉంటుంది, మనిషి అన్నప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది, కానీ మేజర్ సమస్య అనేది ఏం లేదు. ఒకటే సెప్టిక్ ట్యాంక్ ఉంది అతి త్వరలో, ఇప్పుడు కూడా మనం ప్రకాశనం గెలిపిస్తే మినిస్టర్ అవుతాడు, దాదాపుగా 150 లక్షలు కానీ కోటి రూపాయలు తెచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కొట్లాడి పెద్దల సమస్యల్లో కొట్లాడి 50 లక్షల నుంచి కోటి రూపాయలు నిధులు తెచ్చి ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా మనం పరిష్కారం చేసుకుందాం. ఆ తప్ప ఇంకా వేరేది ఏం లేదమ్మా మన ఊర్లో నాకు తెలిసి. కాబట్టి మీరందరూ కలిసి కట్టుగా అది ముందు విశాలన్న కూడా చెప్పండి, మళ్ళీ కూడా చెప్తున్నామా, ఇక్కడ 4వ నంబర్ సీరియల్ ఉంటుంది, 1, 2, 3, 4 లైన్ ఉంటుంది. మన ప్రకాశన 4వ లైన్ లో ఉంటాడు, కారు గుర్తు ఉంటుంది, అతని బొమ్మ ఉంటుంది, మీరందరు చూడాలి. ఏదో గుడ్డిగా ఏదమ్మా ప్రకాశన ఫోటో ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది, దాని పక్కకే బ్లూ గుర్తు ఉంటుంది. ఆ బ్లూ గుర్తు మీద ఒక ఏలు పెట్టి ఇట్లా వస్తే అని సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వస్తేనే మీ ఓటు ప్రకాశనకు పడ్డమ్మా. ఏదో నామకాశ ఇట్లా ఒత్తిడనుకో సౌండ్ రాలేదంటే మీ ఓటు పడదు, అంటే మీ ఓటు చెల్లదని అర్థం, మీరు వేయలేదు. కాబట్టి మీరు గట్టిగా ఒత్తి ఈ సౌండ్ వచ్చేంత వరకు ఒత్తి పట్టుకోవాలి, అప్పుడే మీ ఓటు ప్రకాశానికి పడ్డట్టు. ఇక్కడ విషయాలని చెప్పినట్టు ఇక్కడ ఒత్తి 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 కలరంతా పోవాలమ్మా. కొద్దిగా మా కూటమికి వేయాలని ఆలోచన ఉన్నాడు కూడా, అరే ఇదే దూర పోయి ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దలు అందరూ ప్రకాశానికే గుద్దినట్టున్నారు, అందుకే ఈ కలర్ మొత్తం పోయింది. నేను ఆ మాయా కూటమికి ఓటేసి లాభం లేదు, నేను కూడా ప్రకాశానికేస్తే రేపు మన ఊరు నుంచి మిగతాస్తే రాబోయే రోజుల్లో మంచి మన ఊరిని డెవలప్ చేసుకుందామని చెప్పేసి మీరందరు కారు గుర్తుకు తప్పకుండా ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. ఇంకో చిన్న విషయం మర్చిపోయినా ఏమనుకోదు, ఒకటే నిమిషం, నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే, సత్యనారాయణ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే, మేము చదువుకున్న వాళ్ళము, మాకు తెలివి ఉంది, రాజకీయం ఎట్లా చేయాలో మాకు తెలుసు, నిధులు ఎక్కడికి వస్తాయో మాకు తెలుసు. కాబట్టే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో లేం. కాంగ్రెస్ పార్టీలో తెలుగు పరులు ఉండొద్దు, చదువు లేని నిశానిగాలు ఉండాలి, సాయంత్రం ఇంత కూటర కొట్టి అన్నాన్ని భజన చేసే వాళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? సత్యనారాయణ గౌడ్ లాంటి వాళ్ళు ఉండదు, రాము నాయక్ లాంటి వాడు ఉండదు, ఇలా శేఖర్ బుర్రశేఖర్ ముదరాజ్ లాంటి తెలుగు పరులు ఉండదు. గుర్రే ఉండాలి, లేవురా అంటే లేవాలి, కూసాల పడే. నేను చెప్పేది ఏంటంటే వేరే పార్టీలో తెలుగు పరులకు స్థానం లేదు అనే ఉద్దేశంతో ఇవాళ నేను ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం చదువుకున్నాం, తెలుగు పరులం, రాజకీయం ఏంటో తెలుసు, నిధులు ఎట్లా తేవాలో తెలుసు, మీకు ఏ విధంగా సాయం చేయాలో మాకందరికి తెలుసు. కాబట్టి మేము మీకు అండగా ఉంటాం, మీ అభివృద్ధి చేసి చూపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ తెలివి తీసుకుంటున్నా.